అండ్ క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ తన తర్వాత సినిమా ఎన్టీఆర్ తో చేస్తున్నాడు ఆచార్య ఫ్లాప్ దెబ్బతో ఈ సినిమా విషయంలోనైనా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కొరటాల పక్కా ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ నెల ఇరవై ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు పైగా ఇది పాన్ ఇండియా సినిమా మరి హీరోయిన్ కూడా ఆ స్థాయిలోనే ఉండాలి కదా అందుకే మొదట ఆలియా భట్ ని ఫైనల్ చేసుకున్నారు కానీ ఈ బాలీవుడ్ బ్యూటీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది రణబీర్ కపూర్ ని పెళ్లి చేసుకున్న ఆలియా తన వైవాహిక జీవితాన్ని ఆస్వాదించాలి అంటే సినిమాలకి గ్యాప్ ఇవ్వాలని ఆమె నిర్ణయం తీసుకుంది ఇక ఆలియా భట్ ప్లేస్ లో ఎవరిని తీసుకోవాలి ఇదే కొరటాలలో మెదలుతున్న ప్రశ్న ఆలియా స్థాయి హీరోయిన్ కావాలంటే ఖచ్చితంగా బాలీవుడ్ హీరోయిన్నే తీసుకోవాలి అందుకే కియారా అద్వానీ పేరు బాగా వినిపించింది అయితే తాజాగా ఇప్పుడు క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి పేరు వినిపిస్తుంది సాయి పల్లవి మంచి నటి ఆమె ఎన్టీఆర్ తో కలిసి నటిస్తే ఇక స్క్రీన్ షేక్ అవ్వాల్సిందే అందుకే సాయి పల్లవిని కొరటాల ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు ఇక శ్రీలీలను రెండో హీరోయిన్ గా తీసుకోబోతున్నారు ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా మూడు వందల కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నారు ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాలా గ్రాండ్ గా ఉండబోతున్నాయి గతంలో ఎప్పుడూ లేని విధంగా దర్శకుడు కొరటాల ఈ చిత్రాన్ని సరికొత్త యాక్షన్ విజువల్ ట్రీట్ గా మరచిబోతున్నాడు